ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరో నూతన దినాలు ప్రవేశపెట్టినందుకై మనం ఎంతైనా ప్రభు స్తుతించే బద్దులమైన మరి ప్రతిదినం ఉదయకాలం ఇలాగ మనం ఈ వార్మింగ్ అండ్ మార్నింగ్ వేకు వెచ్చదని మన పరిచర్య ద్వారా కలుసుకుంటూ ప్రభుత్వ ధన్యతను బట్టి ప్రభుకి స్తోత్రాలు. మరి ప్రతిదినము తప్పనిసరిగా క్రమం తప్పకుండా వింటున్న వారందరం బట్టి ప్రభుని ప్రత్యేక స్తుతిస్తున్నాను. మరి కొన్ని నెట్వర్క్ ప్రాబ్లమ్స్ని బట్టి, కంప్యూటర్ ప్రాబ్లం రావడం బట్టి ఈ మధ్య కొంత వరుసగా ఇవ్వలేకపోతున్నాం, క్షమించండి. ఇంకా రిపేర్లు ఉంది, ఈ విషయం ప్రార్థించాలని కూడా కోరుతున్నాను. సరే, ఈ దినాల్లో మనం దేవుని వాక్యము దేనితో పోల్చబడింది, దేవుని వాక్యంలో గ్రంథంలో మరి దేవుని గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యాన్ని గురించి దేవుడు ఏవేటితో పోల్చాడు అని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. సో ఈరోజు కూడా ఒక విషయాన్ని చూద్దాం. మరి నిన్న మొన్న వర్షంతో హిమముతో పోల్చబడిందని చూసాం. ఈరోజు మరి మరొక వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి 17వ వచనాన్ని నేను చదువుతాను, గమనించండి ప్రియులారా. ఎఫెసీ 6:17, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ప్రియులారా, మరి ఈ వచనంలో దేవుని వాక్యము ఖడ్గము, ఇది ఒక ఆత్మ సంబంధమైన ఖడ్గము అని పోచారు. స్వార్డ్, స్వార్డ్ ఆఫ్ స్పిరిట్, కాబట్టి ఆత్మ సంబంధమైన ఖడ్గం. కాబట్టి ఇది మరి ఒక ఖడ్గం అంటే ఒక సైనికుని చేతిలో ఖడ్గము లాంటిది దేవుని వాక్యం. కాబట్టి ఈ ఖడ్గాన్ని తీసుకుని, అందుకే దీన్నే ఇదే ఖడ్గం అనే దాని గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో అక్కడ మంచి పదం వాడతారు. ఈ ఖడ్గం కూడా ఎలాంటి ఖడ్గం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, హెబ్రీ 4:12, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటిని వాడిగా ఉండే, 2-edged sword, రెండంచుల ఖడ్గం. చూసారా, కాబట్టి వాడిగల ఖడ్గం, ఎక్కడికైనా దూరే ఖడ్గం, ఇవన్నీ ఇక్కడ రాయబడి. కాబట్టి ఎటువంటి లోక సంబంధం ఎటువంటి ఖడ్గం కంటే కూడా షార్పర్దే. సో దీనంత లోతుగా వెళ్ళే అంటే ఇంత చొచ్చుకుపోగలిగిన ఖడ్గం ఏది లేదు. నిజమే, ఒక పాపంలో పతనమైపోతున్న మానవుని మార్చగలదు ఎక్కడైనా ఉందా? దేనికైనా మందు ఉందేమో, కానీ పాపము నుండి విడిపించే మందు ఉందా? లేదు. అంతే, కొన్ని రోగాలకే మందు దొరకనప్పుడు ఇక పాపానికి ఏడు దొరుకుతుంది. ఇది ఒక్కటే ఒక చోటు, అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోకం ఇవ్వలేదు, ఇది యేసు దగ్గర మాత్రమే సత్వం ఆయన. అందుకే యేసు రక్తం ప్రతి పాపం మనల్ని కడిగి పవిత్ర. అందుకే వాక్యము ఎక్కడికైనా అన్ని ఖడ్గాలు కంటే భూసంలో ఏ ఖడ్గం చేయలేని పని ఒప్పిస్తుంది. గుచ్చిందంటే వాక్యం ద్వారా దర్శించబడితే, కొద్దిగా వాక్యానికి హృదయం తెరిచి మానవుడు చూడగలిగితే, ఆలోచిస్తే హృదయంలోకి చొచ్చుకొని వెళ్ళి పనిచేస్తుంది, ఒప్పిస్తుంది, నొప్పిస్తుంది, మరి కార్యం చేస్తుంది, దేవుని ఉద్దేశాలకు మారుస్తుంది. చూసారా, కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు నీ సొంత ప్రేమ ఏది, దేవుని ఉద్దేశం ఏది, అపవిత్రత ఏది, పవిత్రత ఏది, లోక సంబంధమైన ఏది, పర సంబంధం ఏది, చూపించేది దేవుని వాక్యం. చూసారా, కాబట్టి ఇది లోపలికి దూరి వెళ్ళిపోతుంది. అందుకే ఎఫెసీ 6వ అధ్యాయంలో ఏ సందర్భంలో వాడబడిందంటే, ఇది శత్రువును జయించడానికి కూడా వాడేది అని ఉంటుంది. దేవుని వాక్యం ద్వారానే జయించాలని చెప్తుంది. ఇది ఎఫెసీ 6లో మరి మనం యుద్ధం పోరాడేది శరీరంతో కాదని చెప్తూ, ఆత్మ అంధకార అధికారులతో అంటూ కింద సర్వాంగ కవచం చెప్తూ, ఈ ఖడ్గం కూడా, వాక్యం ఖడ్గం కూడా మరి మనం వాడవలసిన సాధనంగా చెప్పబడుతుంది. చూసారా, కాబట్టి శత్రువును వాక్యముతో, అంటే ఇంకో మాట చెప్పాలంటే దీని ద్వారా మనం గ్రహించి మాట్లాడాలంటే, వాక్యం ద్వారానే ఒక భూసం ఒక మానవుడు శత్రువును ఎదిరించగలడు అని. వాక్యం లేని వ్యక్తి శత్రువు దగ్గర ఓడిపోయాడు. అంటే నిజంగా చెప్పాలంటే ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు వారి రక్షణ వాస్తవమే కానీ
వారు ఆత్మీయంగా ప్రభు కొరకు నిలిచిలేరు, ఎంతో పడిపోయినారు. శత్రు ఎదుట జయించిన వారుగా లేరు, శత్రు విషయంలో ఓడిపోయిన వారు ఉన్నారు. చాలామంది ఓడిపోయిన క్రైస్తవులు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తే కనుక ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఉంటారు చూడండి. అట్లాగూ క్రైస్తవుల్లో, అంటే రక్షించబడిన నిజమైన క్రైస్తవుల్లో చాలామంది ఫెయిల్ అయిన క్రైస్తవులు శత్రువుల విషయం. కారణం వాక్యం అని కట్టుకుని లేకపోవడమే. లేకపోతే అంటే చేతుల్లో లేక కాదండి. మళ్ళీ మంచి మంచి బైబుల్ ఉంటాయి, కొందరు పెద్ద బైబుల్ ఉంటాయి, చిన్నవి కాదు. ఇంత లావు బైబుల్ ఉంటారు, ఎంత పెద్దది ఎంత చిన్నది కాదు, దానికి ఎంత విలువ ఇచ్చావు, ఎంత లోపల నింపుకున్నావు ఇచ్చాను అవసరం. భౌతికంగా బైబుల్ దగ్గర లేక, హృదయంలో లేక, జీవితంలో లేక, ఒకటి వాక్యం అనే ఖడ్గముతో ఎదిరించవచ్చు. అందుకే మనం మత్తయి 4వ అధ్యాయంలో చూసినప్పుడు మన ప్రభు కూడా ఈ భూలోకంలో జీవించినప్పుడు, అంటే ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి అనే మాదిరి కూడా ప్రభు యేసుక్రీస్తారు. అందుకని దేవుని కుమారుడు అని పిలవబడిన ఉద్దేశం అదే. దేవుని కుమారుడు ఎలా భూమి మీద జీవించాలి, శత్రుని ఎలా ఎదిరించాలి. ఆయన బాప్తిని తీసుకున్నాక 40 నలభై వర్షాలు శోధించబడే క్రమంలో అపవాది వచ్చి ఆయన్ను మరి ఒక రకంగా శరీరాశ నేత్రాశ జూపు డంబ అని చూపిస్తున్నప్పుడు, మనం 4వ అధ్యాయంలో ఆయన వాక్యంతోనే ఎదిరించాడు. చూసారా 4వ 4వచనంలో అంటాడు, మనుషుడు రొట్టు వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన. చూసారా, కాబట్టి వాక్యంతోనే ఇక్కడ 10వ వచనంలో ఉంటాడు, ప్రభువుని దేవుని కొరకు ఆయన మాత్రమే సేవించాలి. సో దేవుని వాక్యం అనే ఖడ్గం వాడి శత్రువుని ఎదిరించాడు. అందుకే వాడు ఆ పక్కన తర్వాత వచనం ఉంటుంది, ప్రతి విధమైన శోధనను ముగించి ఆయన విడిచి వెళ్ళాడంట. చూసారా, అదే మత్తయి 4వ అధ్యాయంలో చూడండి చక్కని మాట. మత్తయి 4వ అధ్యాయం 11వచనం, అంత అపవాది ఆయన్ను విడిచిపోగా. ఈ సందర్భంలో ఒక లూకాసు వార్తలో ప్రతి విధమైన శోధనను విసిరాడు, ముగించి వెళ్ళాడు, ఏం చేయలేకపోయాడు. అంటే ఒక మాట చెప్పాలంటే, ఏ కోణములో శత్రువు వచ్చినా నువ్వు ఎదిరించాల్సింది వాక్యం అనే ఖడ్గం మనం కలిగి ఉండాలి. అది మన వాక్యము మన హృదయంలో ఉండాలి, మన మనస్సులో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. వాక్యంతో ఎదిరించాలి. అందుకే రోమా 10వ అధ్యాయంలో మరి 8వ 10వ వచనాలు, వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉండాలి. సో చాలాసార్లు ఈరోజు బైబుళ్ళు దగ్గరుంటున్నాయి తప్ప జీవితంలో లేదు, హృదయంలో లేదు, ఎక్కడ అడిగినా ఏమో అనేటట్టు చూస్తున్నారు. కడుపు దేవుని వాక్యాన్ని అందుకే ఈ ప్రతి ఉదయము కొన్నిసార్లు ఇది చాలా రిస్క్తో భారంతో కూడిన పరిచర్య, తప్పనిసరిగా అందించడం. అయినా కూడా మరి దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ఇది ఒక దేవుని ఆజ్ఞగా విధిగా అందిస్తాం. పోగొట్టుకోకుండా సద్వినియోగపరచుకోవాలని ప్రేమతో మనం చేస్తాం. ఇది మనం శత్రువుని ఎదిరించేది దేవుని వాక్యం దేనితో పోల్చబడి ఒక ఖడ్గం. ఈ ఖడ్గాన్ని కలిగి ఉందాం. భౌతికంగా కూడా ఎప్పుడు మనతో ఉంచుకుందాం, నీ యొద్ద వాక్యం ఉండాలి, మన జీవితంలో పాటిద్దాం, తద్వారా శత్రువుని ఎదిరించే వ్యక్తులు ఉంటారు. చాలాసార్లు చాలామందికి పాపాన్ని జయించాలి, శత్రువుని జయించాలి ఆశ ఉంటుంది, కానీ దానికి అవసరమైన ఖడ్గమైన వాక్యాన్ని ప్రేమించరు, వాక్యంతో నింపుకోరు, వాక్యంలో బ్రతకరు, కానీ శత్రువుని జయించాలనుకుంటారు. ఇక్కడే మనం పొరపాటు పడుతుంటాం. పాపాన్ని జయించాలి, శత్రువుని జయించాలి, పవర్ఫుల్గా ఉండాలి, ఆత్మాభిషేకం కలిగి ఉండాలి, నింపబడి ఉండాలి, ప్రభువును బలంగా వాడుకో అంటారు. బలంగా అంటే ఇది హార్లిక్స్ బూస్ట్ తాగితే వచ్చే బలం కాదు, లేకపోతే గట్టిగా అరిస్తే వచ్చేది కాదు, పిడికిలు పీచి బలగొత్తి వచ్చేది కాదు. ఈ వడతూపులకి బాహ్య శబ్దాలకు శత్రువు ఏమి ఎదిరిపాడు, వాడు నవ్వుకుంటాడు. బలంగా అంటే గట్టిగా అరిసేయి కాదు, నువ్వు వాక్యంలో బ్రతకడంలో బలం ఉండాలి. అప్పుడు ఆ వాక్యం బ్రతుకుతూ వాక్యం వాడితే శత్రువు పారిపోతాడు, పరిస్థితులు పారిపో అన్నిటి మీద విజయం వస్తుంది. సో ఈ వాక్యం మన ఖడ్గాన్ని, మనం వాక్యం పోల్చబడిన ఈ ఖడ్గాన్ని ప్రేమిస్తాం గాక, కలిగి ఉందాం గాక. ఇది వాడి శత్రువు మీద, లోకం మీద, లోక సంఘటన మీద జయించి ప్రభు వచ్చినప్పుడు జయించువారు ఎత్తబడే జాబితాలు ఉంటాయి. పరలోకంలో జయించువారు పొందే అన్ని బహుమానాలు పొందుకున్నాం కాక. అందుకే ప్రభు మన సిద్ధపరచుగా ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి స్తోత్రాలు, ఈ మాటలకి వందన. వినని బిడ్డలందరినీ కనికరించు, ఓడిపోయిన అనుభవంలో కాకుండా గెలిచిన వారంగా ఉంటూ సహాయపడమని, ఈ దినమంతటిలో ఈ మాటలతో నీ బిడ్డలను ధైర్యపరిచి నడిపించమని
యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.